జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. పిడుగురాళ్లలోని ఆర్ఎండ్బి బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. పల్నాడులో మళ్లీ ఫ్యాక్స్ నిజం మొదలైందని వెల్లడించారు. కోడెల మృతికి రాష్ట్రంలోని దుర్మార్గ పాలనే కారణమని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాండురంగ శ్రీనివాసరావు, గుంటుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాం. కొంత స్థలం ఎక్కడ కట్టాలనే దానిపైన కొంత ప్రాబ్లం స్వాగతిస్తాం. అదేవిధంగా మినీ స్టేట్ కట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాటర్ స్కీమ్ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా అవి వచ్చినాయి. అవి కూడా కృష్ణా జిల్లాలో కూడా మన పిడుగురాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేకాకుండా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో కానీ జనరల్ ఫండ్స్లో కానీ గత 40 సంవత్సరాల్లో జరిగిన పనులు ఈరోజు పిడుగురాల పట్టణాల్లో దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైగా కూడా కట్టాం. స్కూల్ బిల్డింగ్లు కట్టాం, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో రోడ్లు వేసాం. అదేకాకుండా 20 కోట్ల రూపాయలతోనే జానపాడు పిల్లిత రోడ్ల్ని డబుల్ రోడ్డు వైండింగ్ స్ట్రెంగ్ చేశాం, మా ప్రభుత్వ హయాంలో చేశాం. అయితే ఈరోజు మనకి కృష్ణా జలాలు మొత్తం నియోజకవర్గానికి తీసుకురావడానికి వాటర్ గ్రిడ్ కింద కేంద్ర ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేసింది. ఆ పథకాన్ని కూడా మీరు అమలుపరిచి అది కూడా మొదలు పెట్టినట్టయితే అవి కూడా మనకి నియోజకవర్గంలో శాశ్వత జాబులు పెట్టిస్తే పేద వర్గాల్ని వాళ్ళని తీసేశారు, అంగన్వాడీని తీసేస్తా ఉన్నారు, టేలర్స్ని తీసేస్తా ఉన్నారు, మిడ్ డే మీల్ చేసే కార్మికుల్ని వాళ్ళని ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపు 10 మందిని పెడితే వాళ్ళని తీసేశారు. గురిజాల గ్రామ పంచాయతీలో పని 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళని, ఇక్కడ ఒక ముస్లిం కుర్రాడు అస్లాం అనుకుంటాను పేరు, చనిపోతే ఇల్లు కూడా కూలిపోతే ఇల్లు కూడా లేని పరిస్థితిలో నేను పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా చాలా బాధపడితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సబ్స్టేషన్లో పెట్టిస్తే ఆ కుర్రాడిని కూడా పాపం తినడానికి తినలేకపోతా కుటుంబం అంత ఇబ్బంది పడతా ఉంటే కాళ్ళు పట్టుకుని బదులాడారు, మాకు తినడానికి తినలేదు ఉంచమని తాక్షణంగా తీసేశారు. ఇది మీ ప్రభుత్వం రమణ నీతి, ఇంకా కనికరం కూడా లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు సింగరాయపాలెం తండాలో ఒక లేడీ పిల్లలిద్దరికి కళ్ళు కనపడవు, ఆ పిల్లలిద్దరిని నేను సాకాలి, అంగన్వాడీ పోసేవాడు వచ్చింది, ఆమె ధైర్యంగా చెప్పింది మొన్న ఎన్నికల్లో నేను మీకు ఓటేయలేదు అవసరం, అంగన్వాడీ పోసి నాకు అవసరం అంటే ఆ నిజాయితీకి మెచ్చి నాకు ఓటైపోయిన అంగన్వాడీ ఇచ్చిన ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వం మీలాగా 3 సంవత్సరాల జమ్మిలో ఎన్నికలు ఉన్నాయి, ఎక్కువ లేదు, టైం కూడా లేదు. చాలా ప్రభుత్వాలు మీలాగా బిర్ర వేగిన ప్రభుత్వాలు చాలా ఇంటికి పోయినాయి, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ఆగ్రహానికి ఎవరు కూడా అతీతులు కావచ్చు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఆలోచించండి, వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అంతేగాని ఏంటి పద్ధతులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రోడ్లు వేశారు, బిల్డింగ్లు కట్టారు, అంగన్వాడీ బిల్డింగ్లు అడగదొక్కారు, అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే మీకు సరెండర్ అయిపోతారు అనుకున్నారు. ఇచ్చాం, ఇది రొటీన్. కానీ కార్యకర్తలు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో 20 శ్రీనివాసరావు మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకున్నారు. ఈ మధ్య నామే కూడా పెట్టారు ఒక కేసు, గురువాచార్య అనే వ్యక్తి పెట్టించారు, హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ అక్రమ కేసులు పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు. నేను నాయకుల్ని కార్యకర్తల్ని కోరేది ఒకటే, ఈ కేసులు వాళ్ళు ఏం చేయవు, మనం భయపడాల్సింది పర్లేదు. మీరు కూడా ఎక్కడ కూడా మమ్మల్ని కేసులు పెడతారేమో, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి కొడతారేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని భయపడద్దు, ధైర్యంగా ఉండండి. జనపతి నేను చిన్నవసరం అనే వ్యక్తి మీకు అండదండలుగా ఉండాలి, మీకు భయపడాల్సి నిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంతో మనం ఎదుర్కోవాలి. గతంలో కూడా మనం చూసాం 2004లో మన ప్రభుత్వం పోయినప్పుడు కూడా ఆయన చంపారు, పెన్నీళ్ళలో జీవాన్ని చంపారు, మెట్టగుడిపాడులో రామకోటిరెడ్డి వెంకటరెడ్డి చంపారు, దయదలో వెంకటేశ్వరం చంపారు, అలా 5 గురు చనిపోయాం. అదేవిధంగా ఫ్యాక్షన్లో కూడా అనేక మంది నాయకులు చనిపోయినా కానీ మనం అదరలేదు, బెదరలేదు.
మరలా మనం అధికారంలోకి వచ్చాం. విర్రబీగుతా ఉన్నా కాదు, అందుకని నేను శివప్రసాద్ గారి మృతిని కూడా తీవ్రంగా ఖండిస్తాను. అవమానాలకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. అవమానించినప్పుడు ప్రభుత్వం లేదా వైసీపీ నాయకులు అవమానించినప్పుడు మనం ఎదురు తిరగాలి. మీకు ఉందేంటి, మాకు లేనిదేంటి, మీకేం కొమ్ములు ఉన్నాయా మాకు లేవా, ఒకే మనోనిబ్బరంతో మనం ఎదుర్కోవాలి. ఒక్కసారి మనం మనోధైర్యంతో మనం ఉంటే మన ఊరిన నాకేమి లెక్కగోడలేదు అని అనుకుంటున్నారు. జనపద్ని దెబ్బ కొడితే పార్టీ అంతా దెబ్బతింటుందని అనుకుంటున్నారు నియోజకవర్గంలో. అది కరెక్ట్ కాదు, మీ ఆలోచనలు కరెక్ట్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి మీరు సిద్ధంగా ఉండాలి, దానికి సిద్ధంగా ఉండాలి. చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఒకసోట ఆరదు. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోండి. మేము సహకరిస్తాం, ఏ ఇబ్బంది లేదు. మిమ్మల్ని విమర్శించాలని కొన్ని గురిజాల అభివృద్ధికి, పల్నాడు అభివృద్ధికి మీరు కృషి చేయాలి తప్పకుండా. ప్రతిపక్ష పార్టీకి మేము కూడా తప్పకుండా సహకరిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రగతి భవన్లో తాకట్టు పెట్టిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు గోదావరి జిల్లాలో ఎక్కడున్నా ఈరోజు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తా ఉన్నాయి గోదావరి జిల్లాలు. ఇక్కడ మన రాష్ట్రంలో సముద్రంలో కలుస్తా ఉన్నాయి. గోదావరి జిల్లాల మీద దగ్గరలో మన రాష్ట్రంలో మనం కట్టుకోవచ్చు. పోలవరం కట్టుకుంటున్నాం గోదావరి మీద, ఇంకో ప్రాజెక్టులన్నీ కట్టుకోవచ్చు. కానీ అక్కడ గోదావరి జలాలు ఆంధ్రాకి రాకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలని తెలియజేస్తా ఉన్నారు. అది పథకాలు మీరు చేయండి. మేనిఫెస్టోలు ఏం పెట్టారు, మీరు చాలా చెప్పారు, అన్ని మీరు చేయాలి. ఒక్క పెన్షన్ కొత్త తెచ్చారా, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చారా, ఉన్నాయన్నీ తీసేస్తా ఉన్నారు. సకాలంలో పెన్షన్లకు డబ్బులు ఇస్తా ఉన్నారా, ఒక ప్రాజెక్టుకైనా మీరు నిధులు మంజూరు చేశారా? అందుకని ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నియోజకవర్గంలో కూడా నేను అధికారులందరినీ కోరుతా ఉన్నాను, నిష్పక్షపాతంగా పనిచేయండి. ముఖ్యంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అని సామాన్య ప్రజలు వస్తే పనిచేయండి. అక్కడ వైసీపీ నాయకులు కూర్చొని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కర్ల వెంటకం కూర్చుంటారు పేకే పనే. ప్రభుత్వ కార్యాలయాలు మీ వైసీపీ కార్యాలయాలు ఏమన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఎండిఓ ఆఫీస్ అయినా మీ వైసీపీ కార్యాలయాలా ప్రభుత్వ కార్యాలయాలు అడుగుతా ఉన్నాను. మీకేం పని, తెలుగుదేశం వాళ్ళకి ఏం పని ఆఫీసుల్లో? మా ప్రభుత్వంలో మీరు పనులు చేయించుకోలేదా, మీరు రాలేదా ఆఫీస్కి అని అడుగుతా ఉన్నాను. చెప్తారా పట్టుకుని ఎందుకు పట్టుకుంటారో చూస్తాం, అది కూడా చూస్తాం. నేను అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నిష్పక్షపాతంగా మీరు పనిచేయాలి. నిష్పక్షపాతంగా పనిచేయని రోజు మీరు ప్రజలకు జవాబుదారీ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీరే భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. ఇంకా 10 గ్రామాల్లో ఎవరైతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బయట ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో వదిలిపెట్టి సామరస్యంగా గ్రామాల్లో అందరూ కలిసి ఉండేట్టు కూడా చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన ఫండ్స్ అన్ని కూడా రద్దు చేయకుండా ఎస్సీ ఎస్టీ సభ్యులను కానీ లేకపోతే 6,000 ఇల్లు పిడాల టౌన్లో ఈరోజు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి కానీ, హౌసింగ్లో ఇండివిజువల్ హౌసింగ్ కానీ అన్ని కూడా అమలుపరచాలి, రద్దుపరచకూడదు, అన్ని కూడా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మేము సహకరిస్తాం. ప్రభుత్వాన్ని విమర్శించడమే మా పనేం కాదు, మంచి పని చేస్తే అభినందిస్తాం, చేయకపోతే చేయండి అని చెప్తాం. కానీ కక్షపూరితమైన ధోరణి, అమానుషమైన ధోరణి,